ఉదయం నుంచి కనీసం విష్ కూడా చేయకుండా ఎక్కడికి వెళ్ళాడా అనుకున్నా. నా కోసం గిఫ్ట్ తీసుకురావడానికి వెళ్ళాడా? దీప్తి, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ శ్రావణ్. గుర్తుందా, గిఫ్ట్ తేవడానికి వెళ్ళావా? మర్చిపోయావేమో అనుకున్నాను. మర్చిపోవడమా? మారిపోవడంతోనే పోయింది. నేను అదే కోరుకుంటున్నాను. ఏంటది? మీలో మార్పు. బావా అక్క వాళ్ళేరా? అర్జెంటుగా మీటింగ్ ఉందని వెళ్ళారు. అలాగా? కేక్ ఆర్డర్ చేశాను, నీతో కట్ చేద్దాం అనుకున్నాను. వాళ్ళేరా? ఎలా? కేక్ కట్ చేసా, గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాను. అన్నయ్య చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తానన్నాడు. నువ్వంటే మీ అన్నయ్యకి చాలా ప్రేమ, తప్పకుండా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తాడు కదా. ఇది ఈ టైంలో ఫోన్ చేసిందంటే హలో హలో చెప్పండి. ఏ రాలేవా? తప్పకుండా వస్తాను. తప్పనిసరిగా రావాలి. దీప్తి, గిఫ్ట్ ఎలా ఉంది? నీకే, తీసుకో. అయ్యో, ఏంటి అపశకునం? వదిలే దీప్తి, ఫీల్ అవ్వకు. అపశకునాలు శుభశకునాలు ఇవన్నీ చేతస్తాలు. సాయంత్రం ఇంతకు మించిన గిఫ్ట్ తెచ్చి నీకు ప్రజెంట్ చేస్తాను. బర్త్డే రోజు హ్యాపీగా ఉండు, అనవసరంగా ఫీల్ అవ్వకు దీప్తి. ఇవాళ నా బర్త్డే కదా శ్రావణ్, ఏంటి అర్జెంట్ పని? ఇవాళైనా ఇంట్లో ఉండొచ్చు కదా. అర్జెంట్ పని కాదు, అవసరమైన పని. వాళ్ళకి అవసరం కాబట్టి పిలిచారు, లేకపోతే వాళ్ళు పిలిచేవాళ్ళు కాదు, నేను వెళ్ళేవాడిని కాదు. వెంటనే వచ్చేస్తాడు ఇయర్. వస్తాను. చాలా కాలం తర్వాత ప్రేమగా అందించాలని తెచ్చాడు, అందుకునే అదృష్టం లేకుండా పోయింది. ఏమంటున్నాడు? వస్తానన్నాడు. ప్రియురాలు పిలిస్తే ప్రియుడు రానంటాడా? రావడం సంబరం కాదు, కార్యం అనుకున్నది అనుకున్నట్టు నెరవేరటం ముఖ్యం. ప్రియా, చెప్పిందంతా పూర్తిగా అర్థమైంది కదా? అర్థమైందండి. నీ లైఫ్ నా ప్లాన్తో సెటిల్ అవ్వబోతుంటే, మనమంతా కావలసిన వాళ్ళం అవుతుంటే, ఇంకా అండీలేంటి అండీలు? చక్కగా పిన్ని అనో పిన్ని గారనో పిలు. అది అత్తంటే వరుస కలిపిందంటే ఇంక నీకు తిరుగులేదు పో. నీ లైఫ్ అంతా స్వీట్ గా మారుతుంది. చాలా థ్యాంక్స్ పిన్ని. మనలో మనకి థ్యాంక్స్ ఏంటమ్మాయి? నా బిడ్డ సుఖ సంతోషాలే నాకు ముఖ్యం. నువ్వు అర్జెంటుగా క్యాబ్కి ఫోన్ చెయ్యి. అలాగే. ఎందుకత్తా, మనం వదిలిపెట్టేసి వెళ్దాం. బుర్ర తక్కువ మాటలు మాట్లాడుకో, మనం అర్జెంటుగా ముందింటికి వెళ్ళాలి. అక్కడ మనం వెలగబెట్టాల్సిన రాజకార్యం ఇంకొకటి ఉంది. ప్రియా, చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి, గుర్తుందిగా? బయలుదేరు. దీని ధరణి ఆదిత్యులను దగ్గరికి వెళ్ళమన్నాం, అది శ్రావణ్ అక్కడికి రమ్మని పిలిచింది. ఇప్పుడు వెళ్ళు, వాళ్ల కంట పడగానే మొదలవుతుంది కథ. అగ్గి రాజుకుంటుంది, ఆ తరువాత అదే అగ్గి ఎవరిని దహనం చేయాలో వాళ్ళని కాల్చి బూడిద చేస్తుంది. మన కార్యం గడిచిపోతుంది. అంతా బాగానే ప్లాన్ చేశావు, కానీ ధరణి తన తెలివితేటలతో డీల్ చేసి అసలు మంటలే లేవకుండా ఆర్పేస్తే? ధరణి కాదు కదా, దాని అమ్మ చెల్లెలు
పోయిన తండ్రి బతికొచ్చినా ఆ మంటలు ఆర్పటం వాళ్ళ వల్ల అయ్యే పనే కాదు. దావానలంలా చుట్టుముడుతుంది. అంతా బిత్తరపోవటం, చిందులు వేయటమే తప్ప ఆర్పే సమస్య లేదు. నీ మనసులోకి లేనిపోని డౌట్స్ రానివ్వకు. సరే, మనం అర్జెంటుగా ఇంటికెందుకు? ఏది అడగొద్దు లేక, చూస్తూ ఉండు అంతే. ఎక్కడ ఏం చేయాలో, ఎలా పుల్లగీయాలో నాకు తెలుసు. చిన్న పని పూర్తి చేస్తే పెద్ద మంట అవుతుంది. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే. అందరూ ఎక్కడ ఉన్నారు? అర్జెంటుగా మీటింగ్ అన్నారు. లోపల ఉన్నారు సార్. రండి. హలో సార్. హలో. హాయ్ సార్. ప్లీజ్ సిట్ డౌన్, కూర్చోండి. ఏంటి అర్జెంట్ మీటింగ్? హాయ్ ప్రియా. చాలా కాలం తర్వాత నన్ను కరుణించినట్టున్నావు. ఏంటా పదం కరుణించడం? ఏంటి కరుణించడం? ఎవరి మీదో పగతో నా ప్రియమైన ప్రేమకుని దూరం పెట్టడం ఎందుకా అని అనిపించింది. అందుకే ప్రేమ కట్టలు తెంచుకుంది, నిన్ను అర్జెంటుగా కలవాలని మనసు పరుగులు తీసింది. చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ దానికి? నా కోసం వెయిట్ చేస్తూ నన్ను రమ్మని కవర్ చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందం నాకు కలిగించినందుకు చాలా థ్యాంక్స్. లోపలికి వెళ్దామా? ఇక్కడే ఇలా మాట్లాడుకుని వెళ్దామా? ఇక్కడైతే ఏ డిస్టర్బెన్స్ ఉండదు, మనం ప్రశాంతంగా గడపచ్చని ఇక్కడికి రమ్మన్నాను. ఇది మనకు వచ్చిన ప్లేస్. నాకు ఈ రిసార్ట్ అంటే చాలా ఇష్టం. ఇష్టమైన చోట, ఇష్టమైన మనిషితో. అవును, నీకు గుర్తుందా? ఏంటి, మనం ఫస్ట్ టైం కలిసింది, మనసు విప్పి మాట్లాడుకుంది ఇక్కడే. అందుకేగా అచ్చొచ్చిన ప్లేస్ అన్నాను. నేను చూసినప్పుడల్లా ఈ రిసార్ట్, ఈ రిసార్ట్ చూసినప్పుడల్లా నువ్వే నాకు గుర్తొస్తావు తెలుసా. అర్జెంట్ పని కాదు, అవసరమైన పని. ఏంటి దీప్తి, బర్త్డే రోజు అలా విచారంగా ఉన్నావు? ఏం లేదు పిన్ని. సాయంత్రం బావ గ్రాండ్గా బర్త్డే సెలబ్రేట్ చేస్తానన్నాడుగా, దాని గురించి
దానికి ఎవరెవరిని పిలవాలా అని ఆలోచిస్తున్నట్టుంది. అంతేనా? లేకపోతే సాయంత్రం శ్రావణ్ ఫంక్షన్ టైంకి రాకుండా హ్యాండ్ ఏమన్నా ఇస్తాడేమోనని భయపడుతున్నావా? ఎందుకు రాడు? శ్రావణ్ మారిపోయాడు పిన్ని. అవునమ్మా, చాలా మారిపోయాడు. నేను అతను చాలా మంచోడు, బుద్ధిమంతుడు, సుగుణాభిరాముడు అనుకున్నాను, కానీ ఇంత వక్రబుద్ధి వ్యసనపరడాన్ని మాత్రం అనుకోలేదు. నీ శ్రీవారి కృష్ణలీలలు ఇప్పుడు నా కళ్ళారా చూసి తరించి వస్తున్నానమ్మా. ఏమంటున్నావు పిన్ని? కృష్ణలీలలా? అవును, శ్రీకృష్ణలీలలే. ప్రియా అంట ప్రియా, లేఖ చెప్పింది. వారు ప్రియాలోలుడై మరో లోకంలో ఆనందంగా విహరిస్తున్నారు. ప్రియా? అదే, నీకు ప్రియ తెలుసు కదా. తెలుసు. ఆ ప్రియతోనే చెట్టా పట్టాలేసుకొని చెట్లెంట పుట్లెంట అదే పార్కుల్లో షికారు చేస్తున్నారమ్మా. నేను నమ్మను. నా కళ్ళతో నేను చూశాను కాబట్టి నమ్మాను. అది మంచిది కాదని, శ్రావణ్ బుద్ధిమంతుడని, అతని నుంచి పక్కకు లాగి ఏంటే ఈ బుద్ధి, అతని కాపురంలో నిప్పులు పోయటమేంటే, ఇంకోసారి మా శ్రావణ్తో కనబడితే కాళ్లు విరిచి కాటికి పంపుతాను అన్నాను. అంతే, గయ్యన లేచింది, అంతెత్తును విరుచుకుపడింది. నేనతంతో తిరిగితే నీకేంటి? నువ్వెవరు నాకు వార్నింగ్ ఇవ్వడానికి అంటూ చెడామడా తిట్టిపోసిందమ్మా. మీరు చెప్పేది నిజమా పిన్ని? నీతో అబద్ధం చెప్పి నేను మూటగట్టుకునే ప్రయోజనం ఏముంది చెప్పు. అబద్ధాలు చెప్పి నిన్ను బాధ పెట్టి నేను పొందే లాభం ఏముంది చెప్పు. అదలా చెలరేగుతుంటే నిన్ను నీ జీవితాన్ని తలుచుకుని బాధ భరించలేక మనసు తట్టుకోలేక ఆ చెంప ఈ చెంప వాయించి దీప్తి నా కూతురు, వాడు నా అల్లుడు, వాళ్ల కాపురంలో చిచ్చు పెడితే నేను సహిస్తాననుకున్నావా అని, నన్ను ఎవరంటావేంటి అని, అసలు పెళ్లైన వాడితో ఈ సంబంధమేంటే సిగ్గులేందానా అని నిలదీశాను. ఏం లేఖ? అవును, అత్తయ్య ప్రియని ఉతికి ఆరేసింది. ఆఖరికి అదేవందో తెలుసా? నాకసలు శ్రావణ్ణి పరిచయం చేసింది ఆ దీప్తికి వదిన ధరణి. తనే అతనితో పరిచయం పెంచుకోమని ప్రోత్సహించిందని చెప్పింది. వదిన అలా చేసుండదా? అలా చేసే మనిషి కాదు. దాన్ని ఇంట్లోంచి పంపించేసిందే వదిన. అదే మరి, అదే వాళ్ల ప్రతిభ. తన మీద అనుమానం రాకుండా నీ కాపురంలో కుంపటి పెట్టింది. వదినకేంటి అవసరం? ఆస్తులు, అంతస్తులు, లాభాలు, ఎవరి ఈక్వేషన్స్ వాళ్లకుంటాయి. అరవటం కరవటం, ఉత్తుతి నాటకాలు, అసలు అంతర్నాటకం. చిన్నదానివి, నీకేం అర్థమవుతుంది చెప్పు. భవిష్యత్కి టీచర్గా రప్పించింది వాళ్ళని బాగా దగ్గర చేయడానికేనట. తీరా వచ్చాక వాళ్ళు ఒకటిగా మసులుకుంటే ఎక్కడ వాళ్ళు బావకంట్లో పడితే వాళ్ల వ్యవహారం బయటపడిపోతుందేమోనని వేరుగానే మీ సరసాలు సరదాలు సాగించండి అని దొంగతనం నిందవేసి ప్రియను బయటకు పంపించేసిందట. వదినింత దుర్మార్గం చేస్తుందంటే నేను నమ్మలేకపోతున్నాను. నమ్మలేకపోతే నువ్వు ప్రాణంగా ప్రేమిస్తూ అధికంగా అభిమానిస్తూ గొప్ప నమ్మకం పెట్టుకున్నా మీ వదినగారిని అడిగి మేము నిజమో ఆవిడ నిజమో తేల్చుకో. మేమంటే వాళ్ల కేరింతలు తుళ్ళింతలు మా కళ్ళారా చూశాం.
ఇందులో నువ్వు మమ్మల్ని అనుమానించాల్సిన పని లేదు. చూడమ్మా దీప్తి, తల్లిగా చెప్తున్నాను, జాగ్రత్త పడు. దానితో మీ ఆయన కలవకుండా కట్టడి చెయ్యి. నీ కాపురం నిలబెట్టుకో. నీ క్షేమం కోరి మనస్ఫూర్తిగా నీ మంచి కోసం చెప్తున్నాను. అవును దీప్తి, నువ్వు ఈ విషయం మేం చెప్పామని కాదు, వాళ్ళ సంబంధం నిజం. అందుకు కారణం ఆ ధరణి. నువ్వెలా ఏ నిజం ధరణి నుంచి తెలుసుకుంటావో తెలుసుకో. శ్రావణ్ దేవుంది అందరి మగాడు లాంటి వాడే కదా. కనుక్కుంటానా? ఖచ్చితంగా కనుక్కుంటానా. ధరణి ఎందుకింత దుర్మార్గం తలపెట్టిందో, ఎందుకింత నీచంగా ప్రవర్తించాల్సి వచ్చిందో తేల్చుకుంటానా. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అది డిసైడ్ చేయడానికి మిమ్మల్ని రమ్మన్నాం సార్. ధరణి గారైతే బాగా ఆలోచిస్తారు కదా. మనం ఏమీ డిక్లేర్ చేయట్లేదు కదా, ఏదో ఒక న్యూస్ పాస్ చేయండి. బోనస్తో పాటు స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం, అది వ్యక్తిగతంగా ఎవరికి వారికి అని చిన్న క్యూరియాసిటీ క్రియేట్ చేయండి, అప్పుడు వాళ్లే దారికొస్తారు. ముందు ప్రాఫిట్ డిక్లేర్ చేయండి, వాళ్ళు కంచనాకు వస్తారు, ఇంతకన్నా ఎక్కువ ఇవ్వరు అన్న అభిప్రాయానికి వస్తారు. వాళ్ళ అనౌన్స్మెంట్ వాళ్ళు ఇస్తారు, దాన్ని మనం ఇన్సెంటివ్ పేరుతో అధిగమించి వర్కర్స్ సాటిస్ఫై అయ్యేలా చేద్దాం. చాలా మంచి ఐడియా చెప్పారు మేడం, మీరు చెప్పినట్టే చేస్తాం. ఇవ్వండి, బయలుదేరుతామా? ఇప్పుడే వస్తాను. ఇక్కడెందుకు ప్రియా, లోపలికి వెళ్దాం పదా. ఇష్టమైన ప్లేసు, ఇష్టమైన ప్లేసు అన్నావు, కాసేపు సరదాగా అక్కడ ఇక్కడ గడపచ్చు కదా. రూమ్ బుక్ చేద్దాం అనుకుంటే ఇక్కడే ఎందుకు, మా ఇంటికే రమ్మనేదాన్ని కదా. పోనీ లోపలికి వెళ్ళి కాఫీ తాగుదాం. కాఫీనా? సరే పద తాగుదాం. కమ్. శ్రావణ్, ఇప్పుడు నాకు కాఫీ తాగాలని లేదు. అవునా? మరి ఇందాక సరే అన్నా అన్నాను, కానీ ఇప్పుడు నాకు తాగాలనిపించట్లేదు. మరి ఏం చేయాలనిపిస్తుంది? ఎప్పుడు వస్తావో రా, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. వదులు శ్రావణ్, ఏంటిదంతా వదులు. మీరేంటి ఇక్కడ? ఏంటి శ్రావణ్, ఏం జరుగుతుంది ఇక్కడ? మాట్లాడు, మాట్లాడవేంటి? రాయ్ ఆగో. Thank you.